హిందూధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకాయత్రి తీర్థయాత్రలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తీర్థయాత్రలు చేయడం వల్ల కలిగే ఫలితమేంటి, అలాగే వారు కల్పించేటువంటి ప్రత్యేక ప్యాకేజీల గురించి వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పివి భరత్ కుమార్ శర్మ గారు. నమస్కారం అండి. నమస్తే సార్. మరి ఎంతోమంది కూడా మన కార్యక్రమాన్ని చూస్తూ ఉంటారు. అసలు తీర్థయాత్ర చేయడం వల్ల మనకి ఎలాంటి ఫలితం ఉంటుంది, దాని గురించి వివరిస్తారా? చాలా మంచి ప్రశ్న అమ్మా. అసలు తీర్థయాత్ర అనేకంటే ముందే మన ముందు యాత్ర అంటే ఏంటో తెలుసుకోవాలమ్మా. తెలుగు ప్రజలందరికీ కూడా అసలు యాత్రలు చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం తెలియజేయాలని చెప్పి ఈ యొక్క చక్కటి కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది. అసలు యాత్ర అంటే ఏంటమ్మా? యానం త్రాగతీతి యాత్ర అని చెప్తున్నారు. ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి కదలడమే యాత్ర అని చెప్తున్నారు. అంటే కదలిక అని అర్థం. మనం ఇప్పుడు కాదమ్మా, ఆది మానవుడి కాలం నుండి ఆహార అలవాట్ల గురించి కానీ వారి యొక్క జీవన విధానం కొరకు ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి కదలడం మొదలుపెట్టారు. అటువంటివి ఈ యాత్ర చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి అనుకుంటే, ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మనం భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకుంటున్నాం భారతదేశంలో. కాబట్టి విభిన్నమైన సంస్కృతులు, ఎన్నో భాషలు, ఎన్నో యాసలు, ఆహారపు అలవాట్లు, ఇవన్నీ కూడా ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆహారపు అలవాట్ల దగ్గర నుండి, వారి వేషధారణ దగ్గర నుండి, వారి సంస్కృతి సాంప్రదాయము, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు ఇవన్నీ కూడా అర్థమవుతాయి కాబట్టి యాత్ర చేయమని చెప్పారు. అదేవిధంగా మనం తీర్థయాత్రలు అంటున్నాం. ముక్తిని సంపాదించుకోవడానికి యాత్ర చేయడం వల్ల ఆ యొక్క జీవితం సంస్కరణ జరుగుతుంది, సంస్కృతి సాంప్రదాయాలు అలవర్చుకోవడం వల్ల ఎంతో జ్ఞానాన్ని పొందగలుగుతున్నామని చెప్తుంది తల్లి. అయితే మానవ జీవితాన్ని నాలుగు భాగాలుగా విభజించుకుంటే, ఒకటి ధన అర్జన కోసం సంపాదించడం కోసం అయితే, రెండవది తన కుటుంబ సౌఖ్యాల కోసం అయితే, మూడవది సమాజ శ్రేయస్సు కోసం అయితే, నాలుగవది దైవ దర్శనాల కోసం, భగవత్ చింతన కోసం అని చెప్పారు. మరి ఈ మూడు కూడా జీవితంలో పూర్తి చేసి ఈ నాలుగవది కూడా పూర్తి చేయడానికే మనం యాత్రలు, తీర్థయాత్రలు అంటున్నాం. కాబట్టి ఈ తీర్థయాత్ర చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి? సరే, ముక్తి వస్తుంది, భగవంతునికి అనుగ్రహం వస్తుంది, దాన్ని పక్కకు పెడితే ఈ యాత్రలు చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటంటే, మనం ఇక్కడి నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళినప్పుడు యాత్రకి వెళితే పాత్ర తీసుకొని రామని చెప్తారమ్మా. ఎందుకని చెప్తారు? మన ఇంటి పక్కన కూడా ఎన్నో షాప్స్ ఉన్నాయి, వాటిలో అన్ని పాత్రలు దొరుకుతూనే ఉన్నాయి. కానీ అక్కడ దొరికేటువంటి వస్తువులు కానీ, అక్కడ దొరికేటువంటి ఒక దేవతార్చన సామాగ్రి కానీ, భోజనానికి సంబంధించినటువంటి ఒక వస్తువులు కానీ, అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి మనం ప్రతినిత్యం వాడుతూ ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వారు లేదా దాన్ని తయారు చేసేటువంటి వారు చూడడం వల్ల ఇవన్నీ కూడా మనం కూడా ఇక్కడ కూడా ఇంట్రడ్యూస్ చేయొచ్చినటువంటి ఒక ఆలోచన కలుగుతుంది. ఇది మొట్టమొదటి పాయింట్. రెండవది, మనం గమనిస్తే యాత్రలకు వెళ్ళినప్పుడు విభిన్నమైనటువంటి సంస్కృతులు చూస్తూ ఉంటాం. అభిషేకం చేసేటప్పుడు కూడా మనం నమ్మక చమకాలు చెప్పేటప్పుడు కూడా మనం కృష్ణ యజుర్వేదం చెప్తాం సౌత్లో, దక్షిణంలో. అదే నార్త్కి వెళ్తే వాళ్ళు శుక్ల యజుర్వేదం చెప్తారు. మనది ఎండ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మనకు మాట స్పష్టంగా వస్తుంది. అదే ఉత్తరాదికి వెళ్తే చలి ప్రాంతం కాబట్టి వారందరూ మాట్లాడేటప్పుడు ఆ కండరాలను కూడా బిగిసిపోయి మాట్లాడడం కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్తే మన మంత్రానికి వారి మంత్రానికి డిఫరెన్స్ ఉంటుందని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ డిఫరెన్స్ ఎందుకు అంటే ఆహారపు అలవాట్ల దగ్గర నుండి మనం భోజనం అన్నంతో తింటాం ఎక్కువగా. అదే నార్త్కి వెళ్తే నాగపూర్ దాటిన దగ్గర నుంచి వారు ఎక్కువ రోటీ ప్రిఫర్ చేస్తారు. మనం పొరపాటులో మన దగ్గర పనిచేసినటువంటి డ్రైవర్లను ఎవరినైనా సరే వచ్చి భోంచేయమని చెప్తే కూడా హమ్ చావల్ నహి ఖాయంగే సార్ అంటారు. కారణం వారి యొక్క ప్రాంతాలను బట్టి, ఆ వాతావరణాన్ని బట్టి వారు ఆ విధంగా ఆ యొక్క ఆహారపు అలవాట్ల దగ్గర నుండి అన్నీ కూడా వాతావరణాన్ని బట్టి మార్చుకుంటున్నారు. కాబట్టి ఈ విధంగా ఆదిశంకరాచార్యులు కూడా గమనిస్తే, స్వామివారు కూడా ఆయన వాకింగ్ గాడ్ అంటున్నాం ఆదిశంకరాచార్య స్వామివారిని, ఆయన కూడా ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు ఈ భారతదేశం అంతా కూడా 4 సార్లు వారు స్వయంగా పాదాలతో సంచరించారని చెప్తున్నాం. అసలు కొబ్బరికాయలు ఉత్తరంలో దొరుకుతాయమ్మా? అసలుకి దొరకవు. అవన్నీ కూడా దక్షిణ ప్రాంతం నుండి ఆదిశంకరాచార్యుల వారి సమయంలోనే కొబ్బరికాయ కొట్టడం వల్ల, కాయ అంటే మనస్సుతో సమానము, భగవంతుని మీరు ఏమి ఇవ్వగలుగుతారు, అన్నీ ఆయన ఇచ్చినటువంటివే. అటువంటి భగవంతుడికి స్వచ్ఛమైనటువంటి ఒక మనస్సును అర్పించి, ఆ తెలుపు రంగులోటువంటి ఒక మనస్సును అర్పించి ఆ కొబ్బరి నీళ్ళని కూడా ధారగా వదిలేస్తుంటాం అక్కడ. అంటే అర్థం ఏంటి?
కామ క్రోధ మోహ లోభ మదమాత్సర్యాలని హర్షడ్వర్గాలని అదేవిధంగా మనలో ఉన్న కుళ్ళు కుట్ర మరణాలన్నీ కూడా వదిలేస్తున్నాం స్వామి అని చెప్పి ఆ స్వచ్ఛమైన కొబ్బరికాయలు అర్పించమని సాక్షాత్తు ఆ రోజు ఆదిశంకరాచార్యుల వారు ప్రవేశపెట్టింది ఈరోజు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కొబ్బరికాయలని ఏ విధంగా నార్త్లో వాడని వారు కూడా ఇప్పుడు వాడుతూ ఆచరణలో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనం పిండ ప్రధానం లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం నార్త్కి వెళ్తే తీర్థయాత్రలకి. అలా వెళ్ళినప్పుడు ఆ తీర్థయాత్రల్లో వెళ్ళినప్పుడు మనం ఇక్కడంతా కూడా బియ్య పిండితో మనం పిండ ప్రధానం చేస్తాం. అదే నార్త్కి వెళ్తే వారంతా కూడా గోధుమ పిండితో చేస్తారు. ఎందుకని మనదంతా కూడా వరి పంట, వారిదంతా కూడా గోధుమ పంట. కాబట్టి ఇన్ని విషయాలు తెలుసుకొని ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ అంటున్నారమ్మ ఇక్కడ. కాబట్టి విభిన్న సంస్కృతులు సాంప్రదాయాలు అక్కడున్న వస్తువులు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఇక్కడున్న వస్తువులు అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ఈ విధంగా యాత్ర చేయడం వల్ల ఎన్నో విభిన్నమైనటువంటి ఆలోచనలు కొత్త ఆలోచనలు రావడమే కాకుండా ఈ భారతదేశంలో ఎన్నో ధర్మాలు ఎన్నో విభిన్న సంస్కృతులు ఉన్నాయి. ఇన్ని గొప్ప విషయాలను తెలుసుకోవాలంటే ప్రతి మానవుడు ఖచ్చితంగా తీర్థయాత్ర చేయవలసిందే అని చెప్తుందమ్మ. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు అంత 60 సంవత్సరాలు దాటిన తర్వాతనే యాత్రలు చేస్తున్నారు. అయితే వయసులో ఉన్న వారికి కూడా ఇందులో భాగం ఉంది. మీరు 4 భాగాల్లో 4వ భాగం కూడా పూర్తి చేసుకోవాలి. కాబట్టి ఇది కేవలం ముసలివారికి మాత్రమే కాదు, వృద్ధులకు మాత్రమే కాదు, యువత కూడా ఈ యాత్ర చేయడం వల్ల మీకు జ్ఞానము నాలెడ్జ్ అంతా ఎప్పుడు కావాలి? మనం ఎదిగేటప్పుడు కావాలి, మనం పండిపోయిన తర్వాత కాదు. కాబట్టి ఈ యాత్ర ప్రతి ఒక్కరూ చేయవలసిందే. దీనికి వయస్సుతో కానీ కాల పరిమితితో కానీ సంబంధం లేదు. కాబట్టి తీర్థయాత్ర చేయడం వల్ల జీవితం సంస్కరణ జరుగుతుంది అని చెప్తున్నాం. మనల్ని మనం సంస్కరించుకోవాలంటే ఖచ్చితంగా తీర్థయాత్రలు ఖచ్చితంగా చేయాలని చెబుతున్నారు. ఓకే అండి, తీర్థయాత్ర చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుందో చాలా చక్కగా వివరించారు. అలాగే అంటే శ్రీ గాయత్రి తీర్థయాత్రలు 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. మరి ఆ సందర్భంగా ఏ టూర్ ఆపరేటర్స్ ఇప్పటి వరకు ఇవ్వనటువంటి ఒక మంచి ప్యాకేజీని కూడా మీరు ఇస్తున్నారు కదా, మరి మన ప్రేక్షకులకు వివరిస్తారా? అవునమ్మా, మేము చాలాసార్లు కూడా చెప్పి ఉన్నాం ఈ మధ్యకాలంలోనే. 10 సంవత్సరాలు మమ్మల్ని తెలుగు రాష్ట్రాలు ఉన్న ప్రజలందరూ కూడా ఆదరించిన కారణంగా మనం యాత్రికులకు ఏదైనా చేయాలి, అతి తక్కువ ఖర్చులో వారికి ఎన్నో ప్రాంతాలని పరిచయం చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ భారతావరణంలో ఎన్నో విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఈ పుణ్యక్షేత్రాలన్నిటినీ కూడా అతి తక్కువ ఖర్చులో ప్రతి భారతీయుడు అందరికీ కూడా పరిచయం చేయాలని, ముఖ్యంగా తెలుగు ప్రజలందరూ కూడా మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా దర్శించదగ్గ ప్రాంతాలన్నీ కూడా తక్కువ ఖర్చులో మనం వారికి ఇవ్వాలని అందించాలన్న ఉద్దేశంతో 8 రకాల వివిధ ప్యాకేజీలన్నీ కూడా కలిపి కేవలం 1 లక్ష రూపాయలు కడితే చాలు, ఆ 1 లక్ష రూపాయల్లోనే 8 రకాల ప్యాకేజీలు అందిస్తున్నాం తండ్రి. ఇది ఎంత కూడా మనం ఏ యాత్రా ప్యాకేజీలో వెళ్ళినా కూడా ఒక్కొక్క యాత్ర అన్నీ కూడా మనం లెక్క వేస్తే సుమారుగా 2 లక్షల పైన ఖర్చు పెట్టేటువంటి ఒక యాత్ర ఇదంతా. కానీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా ఎటువంటి లాభ అపేక్ష లేకుండా కేవలం అతి తక్కువ మందికి వరకు మాత్రమే, ఒక 100 మంది వరకు సుమారుగా, ఇప్పటికి 50 మందికి పైన పూర్తయ్యారు, ఇంకా కేవలం 50 మంది వరకు మాత్రమే అవకాశం ఇస్తున్నాం. ఒకసారి వివరాలు చూస్తే 8 రకాల ప్యాకేజీలు అంటే ముఖ్యంగా కాశీయాత్ర సంబంధించి, రామేశ్వరం సంబంధించి, నేపాల్ ముక్తినాథ్ సంబంధించి, చారధాం, అదేవిధంగా కర్ణాటక మహారాష్ట్ర, తర్వాత పంచారామ క్షేత్రాలు, 9 నవగ్రహాలు జన్మించినటువంటి యొక్క బర్త్ ప్లేసెస్ని కూడా కలిపి 8 రకాల ప్యాకేజీని మానవుడి యొక్క భారతదేశంలో తెలుగు రాష్ట్రాలలో ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలన్న ఆలోచనతో ఈ యొక్క 8 రకాల ప్యాకేజీని కలిపి కాంబో ఆఫర్గా ఇస్తున్నాం తండ్రి. ఈ యొక్క కాంబో ఆఫర్ సంబంధించి ఎవరైనా సరే మీరు ఆసక్తి కలవారైతే మీరందరూ కూడా మొట్టమొదటిగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద కనబడేటువంటి యొక్క నెంబర్లకు మీరు ఆ యొక్క యాత్ర సంబంధించిన వివరాలను తెలుసుకొని ముందుగా పేరు రిజిస్టర్ చేసుకున్న వరకు మాత్రమే, మొట్టమొదటి 100 మంది వరకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నామమ్మా. అదేవిధంగా ఈ యాత్రలో యాత్రికులందరికీ కూడా సహజంగా వచ్చేవారందరూ కూడా పెద్దవారు, వారి యొక్క భావబాంధవ్యాలన్నీ కూడా తెంచుకున్న వారు, బాధ్యతలన్నీ కూడా పూర్తయిన వారే వస్తూ ఉంటారు. కాబట్టి ఒక 6 నెలల కాలంలోనో 1 సంవత్సరం కాలంలోనో ఒక్కొక్క యాత్ర ఇదంతా కూడా 10 రోజుల యాత్ర అయి ఉంటుంది. అట్లాగా 80 రోజులు వారు ఒక సంవత్సరం తిరగడం వారి కష్టంగా భావిస్తారు. కాబట్టి వారందరికీ ఎక్కువపాటు సమయాన్ని ఇవ్వాలన్న ఆలోచనతో 3 సంవత్సరాల సమయం కూడా వారు కల్పిస్తున్నామమ్మా. వారు బుక్ చేసుకున్న దగ్గర నుండి 3 సంవత్సరాల్లో మా సంస్థ ఏ యాత్ర నిర్వహిస్తుందో వారందరికీ అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ అప్డేట్ చేసినటువంటి ఒక విషయాలను దృష్టిలో పెట్టుకొని ఏ రోజు ఏ యాత్ర ప్యాకేజీకి వెళ్ళాలన్నా కూడా వారందరూ కూడా బుక్ చేసుకొని ఆ యాత్ర ఖచ్చితంగా తీసుకెళ్ళడం జరుగుతుంది.
ఇదే విధంగా ఈ యొక్క సంస్థ సంబంధించినటువంటి యొక్క ముఖ్యమైనటువంటి యొక్క కార్యక్రమంగా భావించి ఈ యాత్రలే కాకుండా ఎన్నెన్నో భారతదేశంలో ఉన్న విశేష క్షేత్రాలన్నీ కూడా యాత్రను గావిస్తూ ఉన్నది. ఇందులో మనం 8 రకాల ప్యాకేజీలు ఇస్తూ ఉన్నాం. ఈ యొక్క యాత్రికులు అందరూ కూడా 1-2 యాత్రలు ఆల్రెడీ చేసే ఉంటారు. ఈ యాత్రలు ఏమైనా చేసి ఉండి ఉంటే ఈ 8లో ఇవి కాకుండా ఇంకా మా దగ్గర 15 నుంచి 16 రకాల వివిధమైన ప్యాకేజీలు అన్నీ కూడా ఉన్నాయి. వారికి ఈ యాత్రని సబ్స్టిట్యూట్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఇస్తారు. వారందరూ కూడా వ్యక్తిగతమైనటువంటి యొక్క ఆ స్క్రీన్ మీద కనబడే నెంబర్లకు ఫోన్ చేసి ఆ వివరాలను కూడా తెలుసుకోవచ్చమ్మా. అలాగే అండి, మరి చూసేటువంటి ప్రేక్షకులకు మీకు యాత్రకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా, అంటే ఇది ఎన్ని రోజుల యాత్ర, దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలుసుకోవాలన్నా కూడా స్క్రీన్ పై క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి మీకున్నటువంటి డౌట్స్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. అలాగే అండి, మరి మీరు చెప్పారు ఇప్పుడు ఆఫర్ ఇస్తున్నాం 1 లాక్ అనేసి, మరి 1 లాక్ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వారికి ఎటువంటి ప్రయోజనాలు ఇస్తున్నారు మీరు? అవునమ్మా, సహజంగా ఏ యాత్రికుడైతే ఈ ప్యాకేజీని తీసుకుంటున్నారో వారందరికీ తీసుకున్నటువంటి రోజే వారందరికీ మనం ఒక అగ్రిమెంట్ బాండ్ పేపర్ ఇస్తున్నామమ్మా ఫర్ ష్యూరిటీ గురించి. అదేవిధంగా ప్రతి యాత్రికుడికి కూడా, మనం దూర ప్రాంతాల్లో యాత్ర చేస్తున్నాం కాబట్టి ఒక ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ప్రతి యాత్రికుడికి 1 లక్ష రూపాయలు కడుతున్నారు కాబట్టి వారందరికీ తిరిగి 1 లక్ష రూపాయల ఇన్సూరెన్స్ కవరేజ్ని కూడా ఇస్తున్నాం. ఇన్ కేస్ ఏదైనా సరే రిస్క్ లాంటివి ఏమైనా జరిగితే ఆ రిస్క్ని కవర్ చేసుకోవడానికి రిస్క్ కవరేజ్ పాలసీని కూడా అందిస్తున్నాము. ఓకే అండి. అలాగే మరి యాత్రికులకు మీరు ఇప్పటి వరకు ఎలాంటి ప్యాకేజీలు అందించారు, ఎలాంటివి నిర్వహిస్తూ ఉంటారు? అమ్మ, సహజంగా మన భారతావనిలో ఆది మన వివేకానంద స్వామి వారు చెప్పినట్టుగా ప్రపంచ దేశాలన్నింటిలో భారతదేశం పూజ గది లాంటిది అని చెప్పారు. కాబట్టి మన యొక్క భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కూడా ప్రతి తెలుగువారు దర్శించాలనేటువంటి యొక్క దృఢ సంకల్పంతో ఇవన్నీ కూడా వివిధ ప్యాకేజీలుగా రూపొందించి, సహజంగా ఒక ప్రాంతానికి వెళితే ఆ చుట్టుపక్కల ఏ ప్రాంతాన్ని కూడా వదలకుండా జలడబట్టినట్టుగా ప్రతి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని ఒక దశల వారీగా వీరు ప్రయాణం చేసిన తర్వాత కొద్ది కాలానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శించుకున్నామన్నటువంటి తృప్తిని ఇవ్వాలన్న ఆలోచనతో ఎన్నెన్నో వివిధ రకాలైన ప్యాకేజీలని మన ఇందులో ఈ కాంబో ఆఫర్ని 8 ప్యాకేజీలుగా జత చేయడం జరుగుతుంది తెలుగువారి కోసం. ఈ విధంగా ఆ యొక్క వివరాల గురించి తెలుసుకోవాలనుకుంటే వ్యక్తిగతమైనటువంటి ఒక సిబ్బందికి ఫోన్ చేసి వారి ద్వారా విషయం అంతా కూడా తెలుసుకోవచ్చు అమ్మా. ఓకే అండి, మరి యాత్ర గురించి చెప్తుంటే చాలామంది కూడా డౌట్స్ వస్తూ ఉంటాయి, అంటే వెళ్ళడం వరకు బాగుంది, మరి అక్కడ సౌకర్యాలు ఎలా ఉంటాయని, దాని గురించి కూడా చెప్తారా? అమ్మ, ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి మేము యాత్ర నిర్వహిస్తున్న దాంట్లో తెలుసుకున్నటువంటి విషయాలు ఏంటంటే అమ్మ, ఎవరైనా యాత్రకు వెళ్ళాలంటే ఈ యాత్రకు వెళ్ళేటువంటి ఒక ఆలోచన కలిగేటువంటి ముందే వారు ఇరుగు పొరుగు వారినో ముందు వారినో కనుక్కుంటారు. ఏమని కనుక్కుంటారు, ఏ యాత్రా ప్యాకేజీలో వెళితే తక్కువ ఖర్చు అవుతుందని అడగరు. ఎక్కడికి వెళితే మేము ప్రశాంతంగా తిరిగి రాగలము, అన్ని సౌకర్యాలు చూసుకుంటారు, అటువంటి సౌకర్యాలు కల్పించేటువంటి సంస్థ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు సహజంగా. అయితే ఒక శ్రవణ కుమారుడు వారి తల్లిదండ్రులను తీసుకెళ్ళినట్టుగా 10 సంవత్సరాల నుండి ఈ యాత్రా సంస్థ లాభాపేక్ష మాత్రమే ధ్యేయంగా కాకుండా ప్రతి యాత్రికులు కూడా మా సొంత తల్లిదండ్రులుగా భావించి మా తల్లిదండ్రులను తీసుకెళ్తే ఎంత అటెన్షన్తో మేము తీసుకెళ్తాము, అటువంటి అటెన్షన్ అంతటి అటెండెన్స్ కూడా వారికి ఇస్తూ మనం యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తున్నాము. మన యొక్క తెలుగు వారందరికీ కూడా వివిధ ప్రాంతాలు ప్రయాణం చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆహారపు అలవాట్ల వల్ల వీరి ఆరోగ్యం పాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి యాత్రా ప్యాకేజీలో కూడా మన శ్రీ గాయత్రి యాత్రా సంస్థ చాలా నిపుణులైనటువంటి ఒక వంటవారిని, మన తెలుగు వంటవారిని ఆ యొక్క ప్రతి బ్యాచ్తో పాటు పంపించడం జరుగుతూ ఉంది. మన ఫుడ్డే వారికి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అన్నీ కూడా వారి యొక్క మెనూ ప్రకారం ఈ యొక్క యాత్రా సంస్థ పంపించినటువంటి ఒక బృందమే వారికి అందిస్తుంది. కాబట్టి ఆ విధంగా వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్న మొట్టమొదటిగా. రెండవది, ప్రతి ఒక్కరూ పెద్దవారు కాబట్టి రాత్రుల వేళల్లో జర్నీ చేస్తే ఉదయం వాళ్ళు దర్శనాలు చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి యాత్రికులు కూడా ప్రతిరోజు రాత్రి సూర్యాస్తమం అయిన తర్వాత సాధ్యమైన తొందరగా వారికి అకామిడేషన్స్ అన్నీ కూడా ఇస్తూ, ఎవ్రీడే నైట్ స్టేస్ అన్నీ కూడా ఇస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడదలుచుకున్నాం. అదేవిధంగా వచ్చే వారందరూ కూడా కొన్ని కొన్ని సమస్యాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయి, చార్ధామ్ కానీ లేదా అమర్నాథ్ కానీ, నేపాల్ ముక్తినాథ్ కానీ, కైలాసం మానసరోవర యాత్రలు కానీ,
ఇటువంటి యాత్రలకు వచ్చేటప్పుడు వారికి ముందుగానే మనం ఆ యాత్రలో ఉన్నటువంటి వాతావరణాన్ని వివరిస్తున్నాం, వారి శరీరాన్ని దానికి అనుకూలంగా ఉందా లేదా అని వారికి మనం గైడెన్స్ కూడా ఇస్తున్నాం. ఇటువంటి ప్రాంతాలు వెళ్ళేటప్పుడు అవసరమైతే ఒక ఆర్ఎన్పి డాక్టర్ని కూడా మనం వెంట తీసుకొని వారి ఆరోగ్యానికి భద్రత కల్పించేలాగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇంతవరకు ఈ యాత్రా సంస్థ కేవలం ఒకరి నుంచి ఇంకొకరికి మౌత్ క్యాన్వాషింగ్ వల్ల మాత్రమే ఈ 10 సంవత్సరాలు ఆదరించడం జరిగింది మమ్మల్ని. కాబట్టి వీరందరికీ కూడా ప్రతి ఒక్కరిని మా తల్లిదండ్రులుగా భావించి ప్రతి తెలుగు యాత్రికుడికి కూడా అన్ని ప్రదేశాలని పరిచయం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మనం వారందరికీ యాత్ర కల్పిస్తున్నాం. వీరందరూ యాత్రలు చేసేటప్పుడు ఎందుకొరకు చేస్తున్నామో తెలుసుకోవాలి. కేవలం బస్సు ఎక్కి ఒక 10 రోజులు 10 ప్రాంతాలు తిరిగి వచ్చినామని కాకుండా అసలు యాత్ర చేయడం ఎలా, మనం ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అనుక్షణం భగవన్నామస్మరణంతో ఉండాలట. ఇక్కడ మంత్రం, తంత్రం, యంత్రం అని మూడు భాషలు వాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ మూడు పదాలకి మనం మంత్రాన్ని ఎప్పుడు కూడా మనసులో స్మరిస్తూ ఉండడం వల్ల అది మన మనసులో మననం చేసుకుంటున్నటువంటిదే మంత్రము అని చెప్తుంది. కాబట్టి ఇటువంటి యొక్క భగవన్నామ స్మరణం చేస్తూ ఇరుగు పొరుగు వారందరితో స్నేహభావాన్ని మనం ఆశిస్తూ, వీరందరూ అంటుంటారు యాత్రలకు వెళ్ళామండి మాకు భగవంతుని అనుగ్రహం దొరికింది అని, కానీ ఆ యాత్రలు చేసేటప్పుడు మన వల్ల మన పక్కన వారు కానీ ముందు వారు కానీ లేదా తోటి యాత్రికులు ఎవరన్నా ఇబ్బంది పడితే ఆ యాత్ర చేసిన ఫలితం మన ఇంటి వరకు వస్తుందా? కాబట్టి ఆ యాత్రలకు వెళ్ళేటప్పుడు కూడా దేవాలయాల దగ్గర కూడా మనం ప్రశాంతంగా శ్రద్ధాభక్తితో భగవంతుని పట్ల లగ్నం చేయాలి తప్ప ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల మీద కానీ ఆ విధంగా ఆ యొక్క క్షేత్రాల్లో జరిగేటువంటి చిన్న చిన్న తూపులాటల మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. ఎవరన్నా బ్రాహ్మణ త్వరగా మనం తోసేశారనుకోండి వారిని అక్కడే నోరు చేసుకుంటాం. ఆ విధంగా చేసుకోవడం వల్ల యాత్ర ఫలితం ఉండదు అని చెబుతున్నాం. కాబట్టి ఒకసారి యాత్రికుడు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడే ఆ యొక్క గమ్యస్థానాన్ని చేరకముందే ఆ విశేషమైన పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోబోయేటువంటి విశేషాన్ని అంతా కూడా, ఆ స్థల పురాణాన్ని అంతా కూడా, అసలు ఎప్పుడు ఆ స్థలాన్ని ఎలా చూడాలి, ఎలా దర్శించుకోవాలనేటువంటి అంశాలన్నీ కూడా యాత్రుడికి వండి వడ్డించినట్టుగా అతను సబ్కాన్షియస్ మైండ్లో ఈ విషయాలన్నీ కూడా వేస్తూ ఉండడం వల్ల అతను దర్శనం చేసుకున్న ప్రతిసారి తెలియని అనుభూతిని పొంది దైవ దర్శనాన్ని చేసుకునే అవకాశం కల్పిస్తున్నామా శ్రీ గాయత్రి తీర్థయాత్రలో. శ్రీ గాయత్రి తీర్థయాత్రలు 10 సంవత్సరాలుగా విజయవంతంగా నడుస్తుందంటే కారణం కేవలం మీరు యాత్రికులని ఒక కేవలం వచ్చినట్టుగానే చూడకుండా వారి సౌకర్యాలు చూస్తూ అలాగే యాత్రలకు సంబంధించి ప్రతి విషయం మీ మాటల్లోనే తెలుస్తుంది మీరు ఎంత కేర్ఫుల్గా ఉంటారో వాళ్ళందరి పట్ల. అలాగే మరి ఇప్పటికీ చాలా మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి ఇవే కాకుండా, మరి వాటికి శ్రీ గాయత్రి తీర్థయాత్రలకి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్తారా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. శ్రీ గాయత్రి తీర్థయాత్ర అనే సంస్థ ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది కేవలం యాత్ర ప్యాకేజీగా మాత్రమే తప్ప, ఒక సర్వీస్ ఓరియంటెడ్గా తప్ప, ఇది కమర్షియల్ ఎలిమెంట్గా ఇంతవరకు మనం ఎక్కడా చూడలేదు. ఇంతవరకు కేవలం హైదరాబాద్ నగరం నుంచి మాత్రమే మనం వివిధ ప్రాంతాల వారందరికీ సేవ చేస్తూ ఉన్నాం. మనం ఒకవేళ ఆ విధంగా కార్పొరేట్ ఆఫీసులను పెంచుకుంటూ వెళ్తే, సంస్థను విస్తరించుకుంటూ వెళ్తే, ఆ భారం అంతా కూడా తిరిగి యాత్రికుల మీదనే వేయవలసి వస్తుంది. కాబట్టి మనం కేవలం సర్వీస్ మీద మాత్రమే దృష్టి ఉంచాం. కేవలం అటువంటి యాత్రికులందరికీ కూడా మంచి అవకాశాలను కల్పించాలి, కేవలం అక్కడికి తీసుకుని వెళ్ళి ఆ 10 రోజుల యాత్రలో మనం ఫుడ్ ఇచ్చాం, అకామిడేషన్ ఇచ్చాం, బస్ ఇచ్చామని కాకుండా ఎందుకొరకు యాత్ర చేస్తున్నారు, మీ జీవితాన్ని మీరు సంస్కరణ చేసుకుంటున్నారా లేదా, యాత్రలు చేసేటువంటి ఉద్దేశం ఏంటి, యాత్రలు చేసేటప్పుడు మనం ఎటువంటి భావంతో యాత్ర చేయాలి, ఆ ప్రదేశంలో ఉండేటువంటి యొక్క విశేషాలన్నింటినీ కూడా మనం ఎలా తెలుసుకోవాలి, ఆ కేవలం దేవాలయాల దర్శనం చేసుకోవడం వలన ఏమి రాదు కానీ ఆ విషయాన్ని మనం తెలుసుకొని దర్శనం చేయడం వల్ల, ఎనలేని అనుభూతిని పొందడం వల్ల ఇంతవరకు అన్ని యాత్రా సంస్థల కంటే కూడా భిన్నంగా మమ్మల్ని తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఆదరించడం జరిగింది. వారి కొరకు ఇంకా అత్యధికమైనటువంటి యొక్క ఎన్నో తెలియని ఇంతవరకు అభివృద్ధికి నోచుకొని రాష్ట్రాలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. ఇంకా ఆ అభివృద్ధి చెందని రాష్ట్రాల్లో కూడా ఎన్నో విశేషమైన క్షేత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా సాధ్యమైనంత త్వరలో ప్రతి తెలుగు యాత్రికుడికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఇంకా దృఢ సంకల్పంతో అందరి యొక్క ఆశీర్వాదాలతో ముందుకెళ్తున్నాము మన సంస్థ. అలాగే అండి, అదేవిధంగా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు శ్రీ గాయత్రి తీర్థయాత్రలో మీరు కూడా భాగస్వామ్యం పంచుకోవాలనుకున్నట్లయితే స్క్రీన్పై క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీకున్నటువంటి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అలాగే యాత్రకు సంబంధించి ఎలాంటి సందేహాలైనా మీరు అడిగి తెలుసుకోవచ్చు. అలాగే అండి, కేవలం తీర్థయాత్రలు మాత్రమే కాకుండా ఇంకా విహారయాత్రలు కానివ్వండి, అలాంటివి కూడా మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారా? చాలా మంచి ప్రశ్న అమ్మా. వృత్తిపరంగా నేను ఒక పురోహితుణ్ణి.
నేను కేవలం తీర్థయాత్రలు అనేటువంటి ఒక అంశాన్ని ఎన్నుకోవడానికి గల కారణం ఏంటంటే, నాకు ఆ వృత్తిలో ఉన్నా కాబట్టి ఆ వృత్తికి ప్రవృత్తిగా అనుకూలంగా ఉన్నటువంటి ఒక వృత్తిని మాత్రమే ఎన్నుకోదలుచుకున్నాను. అందులో ఈ యాత్ర చేయడం వల్ల ప్రతి వ్యాపారం వెనుక ఏదో కొద్దిగా మూలధనం ఉంటుంది. కాబట్టి సంస్థను పోషించాలన్నా, నేను పోషణ కావించబడాలన్నా ఒక మూలధనాన్ని ఖచ్చితంగా మనం ఇస్తున్న సర్వీస్కి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. ఆ వచ్చేటువంటి ధనంలో కొద్దిపాటి ధనాన్ని ఒక సంస్థను ఏర్పాటు చేశాం, మాతృశ్రీ గాయత్రి పీఠం అని. ఈ యొక్క సంస్థ చిలుకూరు బాలాజీ దేవాలయం దగ్గర అయితేనేమి, అదేవిధంగా పుష్కరాల సమయంలో అయితేనేమి, ఏదైనా సరే పుణ్యక్షేత్రాల్లో జరిగేటువంటి విశేషమైనటువంటి యొక్క కార్యక్రమాల్లో ఎక్కడైతే ప్రజలందరూ కూడా ముఖ్యంగా తెలుగు వారందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారో, ఆ ఇబ్బందులను నివృత్తి చేయడానికి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపట్టాలన్న ఉద్దేశంతో ఆధ్యాత్మికమైనటువంటి యొక్క ఇటువంటి అన్నదానాలు కానీ లేదా ఇటువంటి యొక్క ప్రజాసేవలు చేసేటువంటి యొక్క ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకున్నాం కాబట్టి అటువంటి ధర్మ కార్యక్రమాలకి, దైవ కార్యక్రమాలకి, మేము నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నదాన సత్రాలకు సంబంధించి కేవలం ధర్మబద్ధంగా వచ్చేటువంటి రూపాయలను మాత్రమే వాడాలి కాబట్టి, అది కూడా మంచి పనులు చేయడం వల్ల వచ్చేటువంటి రూపాయలు వాడాలి కాబట్టి, కేవలం భగవంతుని యొక్క పని చేయడం వల్ల వచ్చేటువంటి యొక్క ధర్మబద్ధమైన రూపాయలను మాత్రమే శ్రీ గాయత్రి తీర్థయాత్రలు ఆ సంస్థకి మనం సహాయం చేస్తుంది కాబట్టి మనం విహారయాత్రలు కానీ వినోదయాత్రలు కానీ చేయట్లేదమ్మా. కాబట్టి కేవలం తీర్థయాత్రలను ఎన్నుకోవడానికి గల కారణం ఈ యొక్క ముఖ్య ఉద్దేశమే. మన దగ్గర ఉన్న బస్సులు కూడా కానీ ఎవరైనా సరే బుక్ చేస్తే మనం ముందుగా చెప్తున్నాం, అయ్యా ఇది కేవలం తీర్థయాత్రల కొరకు అయితేనే మీకు మా బసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా వినోదయాత్రలకి విహారయాత్రలకి మా బస్సులు కదలవు అని చెప్తున్నాము. ఓకే అండి. అలాగే అంటే ఒక ఇంటి నుంచి 60 సంవత్సరాలు పైబడిన వారు, వృద్ధులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఒంటరిగా కూడా వారు తీర్థయాత్రల్లో పాల్గొనవచ్చు అంటారా? మంచి ప్రశ్న అడిగారమ్మా. సహజంగా ఇంట్లో కుదరనటువంటి యొక్క వృత్తిరీత్యా ఇబ్బంది పడేటువంటి యువకులు అందరూ కూడా వారి తల్లిదండ్రుల్ని ఒక మంచి సంస్థ ఏదైనా ఉంటే వారికి అనుబంధం చేసి వారి తల్లిదండ్రులను ఒక 10 రోజులు 15 రోజులు ఈ యాత్రకు పంపించాలన్న ఆలోచనలో ఉంటారు. కాబట్టి అటువంటి ఆడవారు కానీ మహిళలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా సరే సింగిల్గా ప్రయాణం చేస్తున్నా కూడా వారికి ఇబ్బంది కలగకుండా ప్రతి యాత్రతో పాటు ఒక లేడీ టూర్ ఆపరేటర్ కూడా మా దాంట్లో ఉన్నటువంటి ఒక సంస్థలో మేము ఎంతోమందిని లేడీ టూర్ ఆపరేటర్స్ కూడా ట్రైన్ చేయడం జరిగింది. ప్రతి యాత్రతో పాటు ఈ ఒంటరిగా వచ్చేటువంటి యొక్క మహిళలకు ఇబ్బంది కలగకుండా వారికి కావాల్సినటువంటి అటెండెన్స్ ఇవ్వడానికి, వారికి మార్గదర్శకం చేయడానికి ప్రతి యాత్రతో పాటు లేడీ టూర్ ఆపరేటర్ని కూడా కల్పిస్తున్నామమ్మా. కొంత కొన్నిసార్లు ఒక 20 మంది 30 మంది ఒక సింగిల్గా ఒక అపార్ట్మెంట్స్లో ఉండేవారు, ఒక గ్రూప్కి సంబంధించిన వారందరూ కూడా లేడీ గ్రూపే ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళకి మేము అందరం ఆడవారమే ఉన్నాం కాబట్టి ఈ ఏజెంట్స్ కానీ లేదా టూర్ గైడ్ కానీ వీరందరూ కూడా వచ్చేటువంటి వారందరూ కూడా లేడీ టూర్ ఆపరేటర్ అయి ఉంటే బాగుంటుంది అనుకుంటారు వారి సౌకర్యాల గురించి. కాబట్టి అటువంటి యొక్క ఏర్పాటును కూడా శ్రీ గాయత్రి తీర్థయాత్రలు చేస్తూ ఉందమ్మా. అలాగే అండి. మరి కాలర్ కూడా సిద్ధంగా ఉన్నారు, ఒక కాలర్తో మాట్లాడేద్దాం. తప్పకుండా అమ్మా. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ పేరు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను సైదాబాద్ కాలనీ నుంచి. మీ పేరండి? నా పేరు అరుణ. అరుణ గారు, మరి మనతో పాటు భరత్ కుమార్ శర్మ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. అమ్మా నమస్కారం. తల్లి చెప్పండి అమ్మా. నమస్తే అండి. ఏమి లేదు, నేను మీ ఇచ్చిన ప్యాకేజీలన్నీ బాగున్నాయి చూశాను అమ్మా. కానీ ఒకటేంటే, నేను ఎప్పుడు ఇక్కడ ఉండను అమ్మా, 6 నెలలు బయట ఉంటాను, మా బాబు దగ్గర ఉంటాను. నాకు ఇప్పుడు మార్చ్, ఏప్రిల్, మే 2019 లో అమ్మా మీరు ఏమి యాత్రలు ఉన్నాయో దానికి నేను వద్దాం అనుకుంటున్నాను. నేపాల్ ముక్తినాథ్ ఒకటి, మళ్ళీ తర్వాత ఏమున్నాయో మీరు ఏది ప్రొవైడ్ చేస్తారో చెప్పండి నాకు. చాలా మంచి విషయం అడిగారమ్మా. ప్రతి నెల కూడా భారతదేశంలోని ప్రతి పుణ్యక్షేత్రానికి మన సంస్థ నుండి ఫిక్స్డ్ డేట్లలో ఆ ప్యాకేజీలన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి తల్లి. మీరు స్క్రీన్ మీద కనబడేటువంటి వ్యక్తిగత నెంబర్లకు ఫోన్ చేసి సిబ్బందితో మీరు అన్ని వివరాలు కనుక్కోవచ్చు, మిమ్మల్ని చాలా డీటెయిల్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారమ్మా. నమస్తే సార్. మరి ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి అసలు తీర్థయాత్ర చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉంటుంది, ఎటువంటి ప్యాకేజెస్ని అందిస్తున్నారు, చాలా విషయాలు తెలియచేశారండి. ధన్యవాదాలు. నమస్తే.
చూశారు కదండి శ్రీ గాయత్రి తీర్థయాత్రలు కార్యక్రమం. మరి 10 సంవత్సరాలు విజయవంతంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న సందర్భంగా తీర్థయాత్రకు వచ్చేటువంటి వారికి ఒక ప్యాకేజీని కల్పిస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం స్క్రీన్పై క్రింద స్కోరుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు మీరు నివృత్తి చేసుకోవచ్చు. చూశారు కదా ఇది ఇవాళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సనాతనం సనూతనం సదాతనం.